ప్రతి ఒక్క ఇంట్లో ఉండవలసిన చెట్టు తమలపాకు. తమలపాకుని ప్రతి ఒక్కరూ చాలా సులువుగా ఇంట్లో పెంచుకోవచ్చు. మొదట దీన్ని పెంచాలనుకుంటే మనం ముందుగా ఒక మంచి కర్రతో ముందు దానికి ఒక పందిరిని ఏర్పాటు చేసుకోవాలి. ఇలా మనం పందిరిని ఏర్పాటు చేసుకుంటే ఈ తమలపాకు చెట్టు అనేది ఇది అల్లుకునే జాతి. ఇది చాలా కుదురుగా ఎంత దూరమైనా పాకుతో పోతుంటుంది. దీనికి ముందుగా నర్సరీ నుంచి నేను ఒక తమలపాకు చెట్టుని తెచ్చుకున్నాను. ఇప్పుడు దీన్ని ఎలా నాటుకోవాలి, దీనికి కావలసిన పోషకాలు, దీనికి వేయాల్సిన ద్రావణాలు, దీనికి వేయాల్సిన ఫర్టిలైజర్, దీనికి వేయాల్సిన ఎరువు ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు దీనికోసం నేను ఒక 1.5 అడుగు అట నేను గుంతలు కొడుకున్నాను. ఈ గుంతలో నేను కంపోస్ట్ అంటే ఇది మనం వంటింటి వ్యర్థాలతో కానీ పూల వ్యర్థాలతో కానీ కంపోస్ట్ చేసుకోవచ్చు. ఇటువంటి కంపోస్ట్ని నేను ఉపయోగించాను. ఈ ఫస్ట్ ఈ తమలపాకు సంబంధించిన ఫస్ట్ ఆ గుంతలో నేను నాటుకొని ఈ గుంతలో నేను ఏం చేశానంటే మామూలు మట్టి కాకుండా నేను ఇంట్లోనే తయారు చేసుకున్న కిచెన్ కంపోస్ట్నే నేను దీనికి వాడుతున్నాను. ఇది కిచెన్ కంపోస్ట్ వల్ల మొక్క బాగా ఎదుగుతుంది, అంటే ఆకులు ఎక్కువగా వస్తాయి, చెట్టు కూడా బాగా తొందరగా అల్లుకొని ఆకులు ఎక్కువగా వస్తాయి. ఇలా చెట్టు ఎదగడానికి మన ఇంట్లోనే తక్కువ అంటే అసలు ఖర్చే ఉండదు. మన వంటింటి వ్యర్థాలతో వచ్చిన అంటే మనం వంటకు వాడిన కూరగాయ మొక్కలు కానీ ఆకుకూరల మొక్కలు కానీ అరటి తొక్కలు కానీ కోడిగుడ్లు పెంకులు ఇలా వీటితో చేసుకున్న కంపోస్ట్ని నేను మొక్కలకి వాడుతున్నాను. ఇలా ఈ తమలపాకు కూడా ఈ కంపోస్ట్నే వాడాను. చూసారుగా ఈ కంపోస్ట్ వాడడం వల్ల మొక్క తొందరగా ఎదిగి మనకు ఆకులు ఎక్కువగా ఉంటాయి మొక్కకి. ఇలా తమలపాకుని మన ఇంట్లో ప్రతి ఒక్కరూ సులువుగా పెంచుకోవచ్చు. ఇది మనకి శుభకార్యాల్లో ఎప్పుడు ఆకు అవసరం కాబట్టి ప్రతి ఒక్క ఇంట్లో ఉండవలసిన చెట్టు తమలపాకు. ఇలా తమలపాకుని మనం సులువుగా పెంచుకోవచ్చు. అలాగే మనం బియ్యం కడిగిన నీళ్ళు కూడా దీనికి వాడితే చెట్టు బాగా తొందరగా ఎదిగి ఆకులు బాగా వేస్తుంది. చూసారుగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీరు ముందుగా చూడగలరు.